హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ బాణాపరాధులో ఇళ్ళ కచ్చవారపు తలుపులేసున్నాయి. నా భార్య దుర్గ సుందరిని విరిసి నా చెల్లె సరోజర ఎక్కడ ఉన్నదో అడుగుతారని తలుపుల మీద కచ్చిండు బాణాపరాధు. తిరిగి బాణి వేరే బాణి అని దుర్గి ఎవరి బాడు కావురా? ఏ సత్యం నీ బాడుగా వేరుడు. ఎవరి కుక్కల కొడుకురా? నీ కుక్కల కొడుకే. వాడుకో తేడుకో బావలేడు పో. అయితే భర్తని ఏర్పాటు చేస్తలేదా? ఇది కరెంట్ బిల్ లోడ్ అనుకుంటుందా, డిష్ బిల్ లోడ్ అనుకుంటుందా? ఎవరు అనుకుంటుందా? అది మనసు దానికి కరెక్ట్ లేదు. ఇవ్వాలనుకుంటున్నావు? నీ మొగల్ని బట్టి సంగీతరా. మా ఇంటి అడిగదారి గౌన్ల కోరి గారి వారు నీ నొచ్చేసాడు. డొల్లా నామాడు ఉన్నప్పుడే ఓ సప్ప చేతి కళ్ళు పోతాం. నా మొగడేటన్న పోతే తాగుదాం అనవరకు చాకలేని పొడేసి మాటలతోనే కడుపుతా నవర నీ మొదార నింప. మాటలతోనే కడుపుతా నవర గాడిని నీ లొట్లు మూలవాడ. ఇరవై మంది దాకా పనిచేసి పది మంది దాదాపు మొగముత్తాదు చేతుల పట్టాలు పో. నీ నొచ్చేసాడు అది కూడా ఎక్కడే అవ్వా. నీ మొగల్ని నీ మొగల్ని వచ్చింది నేనే. మా ఇంటి సాకలి గాడిది ఉన్నట్టున్నాడు. అన్నానికేమో పెద్దలు నత్తారు, బట్టలకేమో చిన్న పొరగాళ్ళు నత్తారు. నిన్నడిసిన బట్టలు అన్నే ఉన్నాయి, మొన్నడిసిన బట్టలు అన్నే ఉన్నాయి. ఇంకా కాకర చెట్టు కింద ముల్య గట్టి పెట్టినా కొంచెం వారా సాకల్ రాజుగా. ఇంకా ముల్యలు కడతాను నావే. నీ ముల్య కాకర చెట్టు కింద నువ్వు పెట్టావు. ఇంకా బీరువాలు పెట్టే సూడు కేసుల పెట్టి నేను ఎత్తి మీద పెడతా. దేవుడు ఉన్న మనిషి. ఏం దేవుడు ఉన్నారా నీకు? దేవుడు ఉన్న మనిషి. ఇవ్వండి పురుషుడు వచ్చింది పుణ్యకాండ తరపు. ఎవరు ఎవరు మీరు? మీరా మీరా మీరు? ఏ నాకు మీ మాట అర్థమైతే లేదు కాదు. ఓ దేవుడో ఓ దేవుడో ఓ రాముడా. పలికినవా రోజా పుట్టినవా? రోజా పుట్టింది. నీకు రోగాలు వచ్చినాయి నీ పిల్లాడికి. మురకసిన పడితే మురిగిపోగా రోజా పుట్టింది అది. అరే నీ పురుషుడిని వచ్చింది పుణ్యకంట. పులుసు ఎక్కడ పాడబట్టని పులుసు 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 అన్న పులుసు. మా ఇంటి పక్కగా తెలుగు కుర్రాడు రాజుగాడు నాడు ముట్ట వరకలు పెడితే వాడు బుడ్డ వరకలు పెట్టిందని పులుసు కాసుకుంటా పులుసు పుట్టిపోతే నేను ముక్కలాంటి నేను పులుసు చాలా ఎట్లా పోసి నేను నీళ్ళ మునిగి వచ్చేనా. ఓ దేవుడు ఓ రాముడు ఓ రాముడు. నేను నా విన్ను వచ్చిన తలవిస్తాను. నాకు నాదెక్కడ పాడవద్దని నాదు నాలో నాలో నా నాదు. అమ్మగారు నాకు బక్కెత్తు బండడు బోలు పెడతా బోళ్ళు బాయికాడు నౌకరంగా అన్నకెళ్ళి కంచుతల కింద పడి చుప్పు నా నాదెళ్ళి పోయింది కాదు. ఓ దేవుడు ఓ రాముడు. నీ పతిని వచ్చింది సతి నాకు మరికాల శక్ల. నాకు పత్తి ఎక్కడ పాడబట్టని పత్తి పత్తో పత్తో నా పత్తి. అరే గురాలన్న పత్తి పెడితే పావు కిలో పత్తి వెళ్తే ఆ పావు కిలో పత్తిని నేను చంపుకుంటే పీటి కొడితే నాకు 175,000 రూపాయలు వచ్చినాయి కాదు. ఓ దేవుడు ఓ రావురా. పావు కిలో పత్తికే 175,000. నేను కూడా పోయినయ్యా. ఎందుకురా? ఇంకా బొడిగ పత్తి ఇంటిగా కిరాయి తప్పదని నీ పిల్లవాళ్ళు ఆడలు వేసుకొని పోయినా. ఆ పోయి సాగి వచ్చే నువ్వు అసలు వరి వేరు ఆడి పోయినాక ఓడు వచ్చి చూస్తాడు. ఓడు కొరుకుతాడు. ఏంటి పత్తి అని పిసికేది? ఏ పత్తి అయ్యా అది ఎక్కువైందా తక్కువైందా అని చూస్తాడు. ఓడిస్తాను ఓడు కొరుకుతాను ఓడు వాడతాడు. ఇక అందకెళ్ళి అని కొట్టుకుంటారు. నేను పెడతానంటే నేను పెడతా, నేను పెడతానంటే నేను పెడతా. ఏంటి పెట్టేది రేటు?
ఇవాళ్ళకని పెద్ద సేపు వేసి వచ్చిండు. అరే మీరు రాకుండా మీరు కొట్టుకోకురా అన్నాడు. దీనికి ఏమేమి పాటేస్తా వాళ్ళయ్యా? ఆయన పిల్ల బతికి దానిక దీనికి వేరే పాట వేసిండ్రు. 175,000 అమ్ముడు పోయింది. పిల్ల పత్తి అయితే అదేవిధండి తెచ్చుకున్నది పైసలు 15 రోజులు పండి తెచ్చుకున్నది అక్కడ గడ్డ మీద వచ్చిన పెట్టుకుంటేనే ముసలి గారు పొడుకుంటే చిన్న ముసలి ఏమండి సువర్ వారు దాది చదువుకున్నదా నాకేమో చదువు అయ్యో పాసల అందుకే పెళ్ళ ఉండద్దరా ఇంత పాలు కన్నా కౌలు కన్నా ఇచ్చుకోవాలి అది భూమి పట్టరాకుంటున్నావురా ఒకటి చూడవు బండ్ల కూడా కూర్చున్నారు 45 అలాగే మనిషికి 10 కోట్లు అంత పడతారు అర్థారా వస్తున్నాగండి నా చిట్టి అత్తన్నాగండి నా లొట్టి అమ్మలాల అమ్మలాల అయ్యో నువ్వు ఎత్తవాన్ని నేను అవసరం నుంచుకున్నా నువ్వు ఢిల్లీకి వేరే ఉద్యోగం చేసి బంగారం తెస్తావని నాకు ముక్కు పోగు శివులకు కమ్మలు నాను నాకులే చేయించుకుంటారని అవసరం ఇంట్లో ఉంచుకున్నా అంటారు నాకు. మనకు లగ్గం చేసిన వాళ్ళు మంచి వాళ్ళేనే ఐరోళ్ళు వచ్చిన బాడు కావులు తాకుడుగాల బాడు కాలు పెట్టారు. రెండు ఐరోలు కుండలు వాళ్ళు కొట్టుకొచ్చారు. రెండు మూతలు పట్టుకొచ్చారు. తాగుతా పాడతారని అనుకున్నా. ఏయ్ నా చెల్లెలే నా చెల్లె ఎక్కడా నా చెల్లెని చూడాలి ఎక్కడ నా చెల్లెలా వేడున్నవేను మొగల్ చూసి ఒక్కొక్క మొగల్ చూస్తే పుట్టాడు సంబరం. ఢిల్లీకి పోయి వచ్చి నా చెల్లెక్కడా నా చెల్లెక్కడ అంటాను కానీ చేసుకున్న పిల్లలు వాళ్ళు పోనీ కానీ చెల్లె కావన్నట ఈయన మొలదారం చెప్పేది నేనా ఈయన ముఖం మీద ముఖం పోటేసేది నేనా ఇప్పుడు 9 నెలల ముఖం మీద అయ్యో 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 అయ్యో
మన పాలేరు మళ్ళా ఎత్తి కొట్టాలి వారి ఇంకో పాలేరు కావన్నాడు పాలేరు అన్నాడయ్యా మా అన్నగాళ్ళు ఢిల్లీకి వెళ్ళిండ్రు ఇంకో పాలేరు ఎక్కడికి వెళ్ళి పెడతాం అని నేనే కట్ట పట్టుకోని అవున ఉండ కాడిపోతానన్నాడయ్యా ఆడ బిడ్డ మీ అందరు అంటారన్ను బ్రతకనియ్యరని మీ సెల్ల కాళ్ళు మొక్కినారే ఆడబిడ్డ అంటూ అవసరమైతే మేము వదలం పోతాం కానీ నువ్వు ఇంతకాలం బయట వెళ్తాను మేము దండం పెట్టావయ్యా నన్ను కాలెత్తి తండ్రి నాది కట్టవత్త కోరి ఆవుల మంద కాడికి పోయింది మేము అంతరంగా ఆవుల మంద కాడ మళ్ళీ అన్ని ముడుకోని పోనాల ఒక్కొక్క మొగోడు పెళ్ళాన్ని కొడితే పుట్టాడు సంబరం. పెళ్ళాన్ని తీసుకుపోయి ఇంట్లో బెడ్ మీద వారేసి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి గుద్దుతే బాయిలో పండేసినట్టు నా డబ్బెలు డబ్బెలు అనాలి. ఇక నా మొగడు కొడితే ఆకాశ పండుగ గారప్పాలు చేసుకున్నట్టు నా తప్పు నా తప్పు నా తప్పు నా తప్పు తప్పు తుక్క అంటానా హాయి వల్ల దెబ్బడు కొట్టింది లేదు నేను ఆరు నెలల అమ్మగారికి వేయించి లేదు పోయి పోయి అత్తో ఇట్లా చేస్తానవా తూ నీ నీకు సంసారం చేస్తే చేయలేకపోతే తీకు నాడు ఇంతకెళ్ళి నోటకెళ్ళి మాట్లాడు భయం అయిపోయిన సూట్ కేసు పట్టుకోవాలి ఆ సెల్ఫీకెళ్ళి సూట్ కేసు పట్టుకోని సూట్ కేసు పట్టుకోని మరిగిపోయే బొంత బొంత పట్టుకొని చిరిపోయిన బొంతలు పట్టుకొని అది వేసుకొని పోతా ఇంకుంటా అనరా నీకు ఎందుకే ఇంకా నేను ఉంటా అనరా నీకు ఏమైందే నీకు పేయి భగవాన్ గాడిది ఉంటా అది గాడిది డాంబర్ రావు సిమెంట్ రోడ్ మీదకి రా డబ్బన్ రాకినట్టు రాకితే నీ మూలధారం దింప నీకు నా అవ్వగారు ఇస్తానని అర్రా నీ ముఖానికి ఎందుకే ఆరు నెలలు 15 రోజులు మా గద్దె కాడ వండి మా అవ్వకాలు ముక్కినాను చేసుకున్నావు నీ మూలధారం చెప్ప ఇక నేనుండా నీకు ఎందుకు రాయే నేనుండా రాయే ఎందుకు రాయే నా పేయి భగవన్నక నేనుంటా అండ్రా నా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా నేను చూస్తున్నా
మందో మాకో దాగి సత్తాడని ఒత్తుకొని సత్తాన్న నువ్వు తినేది కదా ఉప్పుకారం నేను తినేది కదా ఉప్పుకారమే పాడుకావు ముంబైలో పోగిందని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే సిద్ధిపడ సిక్కులన్నీ నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా వాన అడుగులలో ఉత్సవాలు వండక నీ మీద ఎడతారు నా మాట ఇంతమైనవా మా ఇంత ఇంకిపోయిన ఖాళీ వరకు నా మాట అబద్ధం అయితే ఇచ్చినేసింది నా మాట అబద్ధం అయితే నువ్వు సీక్రెట్ అంది కాదలా నువ్వు వచ్చినాక మీ చెల్లెని చూడన్నానే మందినా సౌతులు గట్లనే అబద్ధం చెప్తారు నువ్వు గట్లనే మాట నమ్మవని నేను బందికాల లోపల మీ చెల్లెని ఉంచిన నువ్వు వేసినాకనే చెప్పి ఎడవకుండా నాకు నాకు దుఃఖం ఆగుతలేదు అయితే నువ్వేనాక నీ చెల్లెని చూసుకున్నాక నా మాట అబద్ధం అయితే నీ కాళ్ళ కాడ వంట వెట్టి ఒక ఇట్లా నీ కాళ్ళ కాడ వంట వెట్టి ఉంటుంది ఇట్లా ఇట్లా కరకర కొయ్యవయ్యా ఎందుకు నువ్వు బతికి నన్ను విడిచిపెట్టి
నీ కోపం పాడు కాదు. ఇవో మందిర సౌతులు ఏమంటారు, పిల్ల మాటలు పట్టుకొని చెల్లెడు కొట్టిండ్రన్న పేరు నీకు అసలుందా? అసలు కోపం ఆగలేక దెబ్బ కొడితే పిడాత పానం పోతే నేను కననున్నా పెంచనున్నా ఎల్లెక్కలు కట్టరు మనీ అన్నట్టు ఎందుకు కుట్టారు? నీ పిక్కల తోటి నువ్వు ఎప్పుడు చూసినావు? వీకరాలే నీకున్నది నా తోకంత భూమి నీకు నేను కౌలుకు అయితే నీరు వచ్చావు సార్. అరే కౌలుకు అయితే ఎల్లకాల పీకచ్చేటోడు నువ్వు గైడ్ది నాకు మీకు రాలేదు. మధు వచ్చి మీకు ఆ తర్రడి చేసాడు ఏం, అందుకే డ్రెస్ కోడ్ వేసుకుంటున్నాం. బాడుకోవు దొంగ బాడుకో తొక్కులు పుత్రం ఉన్నట్టున్నాడు ఒక్క దగ్గర రుడి ఆ రుడి పది పొక్కోరి కట్టడాడు కథమే బొండికాయ ఇట్లా ఊడుకున్నావు గర్భమే తయ్యే పాపాలు దేవుడు మా ఆయన బంగారం నా ఇంటి కొండలో నా పౌడి కొండలో మా ఆయన దేవుడు అందరు మమ్మల్ని చూసే నేర్చుకోండి. ఇల్లు రెక్కుతుంది పందిరి పచ్చ అన్న అంటండి నేను మీరు కొద్దిగా అన్నయ్య అద్దు మీ అన్నత్తారు కొడతాడు అవుల మందకాడికి పోతా అంటే నేను మీకు చెల్లె కాళ్ళ మీద పడి మీ అన్నత్తారన్ను కొడతాడు ఆర్మీట పోకంటే కాలుతో బొచ్చలదు అంతే నాను ఎట్లా బోర్ల బొక్కలు పడి నేను చేయి పట్టుకుంటే చేతి కొట్టింది కాలు పట్టుకుంటే కాలెత్తి తండింది ఒక గాకటి వేసుకొని వచ్చింది నేను గుడ్డు శ్రీ గుడ్డు అది రాత్రి తైర కోడుగుడ్లు నా గుడ్డు నా ఇత్యం పై నీ కోడుగుడ్లు కాలిపోడు కదా ఇప్పుడు తావర పొద్దుగా రావాలి రాత్రి తావర రాత్రి మందులకు ఆమ్లెట్ అయితే రాత్రి పేరు కత్తరే రాత్రి అమ్మే ఆవలెట్లు ఎత్తారని అటకాంగలు కలుపుతుంది నీ ఆవలెట్లు తండ్రికిరా నీ తండ్రికిరా ఏరు ఇక నువ్వు ఏం చేస్తావు రా గాడిది ఏం చేస్తావు అమ్మా